వెంటనే పరిష్కరించాలన్నారు. నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించినప్పటికీ భద్రత లేని ఉద్యోగంగా ఉన్నారని, రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు, వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. సహాయకుల సంఘ గ్రామ సేవకుల అలాగే మోహన్ రావు గారు, రహనా బేగం గారు, మిత్రులారా, కార్యాలయం దగ్గరికి కూడా వచ్చి దీని మీద రిప్రజెంట్ అవ్వడం, విపరీతమైన రద్దీ సందర్శకులకి ఉండడం, చీఫ్ సెక్రటరీ గారు కూడా అందరం కలిసి ఉన్నప్పుడు ఒక రకంగా ఉండేది, కానీ ఇప్పుడు రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత ఒక్క విషయాన్ని గురించి మాట్లాడుకున్నా తెలంగాణలో జరిగింది కూడా మా దగ్గర ఎందుకు జరగదు, మన దగ్గర ఎందుకు జరగదు అనే ప్రశ్న వస్తాం. మీ ఒక్కరికే కాదు, అది అందరి విషయంలోనూ కూడా అంతే. తెలంగాణలో ఎట్లా అంత జీతము ఇవ్వగలిగారు, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎందుకు 7,000 దాటితే మహా కష్టంగా ఏడ్చేస్తున్నారు, అది కూడా దాటనీయకుండా ఉంటూ ఉన్నారు. అసలు నిజంగా వీళ్ళని ఏమని ట్రీట్ చేస్తున్నారు? వీళ్ళకున్న అసలు ఈ ఉద్యోగానికి ఉన్నటువంటి రూపం ఏంది, స్వభావం ఏంది? స్పష్టంగా వీళ్ళు 4వ తరగతి ఉద్యోగులుగా ప్రకటింపబడి గతంలో ఇస్తున్నటువంటి 0.10 పద్ధతి కింద జీతం ఇవ్వడం అనే దాన్ని కూడా కాగితాలకి పడేసి, అంటే అసలు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వము వీళ్ళని ఏదో అనామత ఉద్యోగులు అని అనుకుంటా ఉంది. ఏదో పెట్టాం, ఉంచుకుంటే ఉంచుకుంటాం, ఓడబడితే ఓడగొట్టేస్తాం, వాళ్ళకి ఇంతకంటే దోవలేక మన దగ్గరికి వచ్చారు, ఏదో ఊరి మీద బతుకుతున్నారు, వాళ్ళనే వదిలిపెట్టరలే ఊరిని, వాళ్ళు మా ఉద్యోగులేమీ కాదు, మేము ఎంత ఇస్తే అంత తీసుకొని ఏం పని చెప్తే ఆ పని చేసేటటువంటి వాళ్ళే తప్ప రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల కింద వీళ్ళని అసలు గుర్తిస్తోందా ఈ ప్రభుత్వం అని నాకైతే అనుమానం వస్తాం. ఉండేటటువంటి విధంగా తయారయ్యి ఆ రకంగా సమాజంలో ఉన్న కింది వర్గాన్ని పైకి నెట్టడంలో ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు విధానం అట్ట లేదు. ఎలా ఉన్నారనంటే ఆ కింది వర్గాల వాళ్ళు ఇలాంటి ఉద్యోగాలు చేస్తే వాళ్ళ జీవితాంతం అట్టనే ఉండాలి, వాళ్ళ పిల్లలు అంతకంటే పెరగడానికి లేదు.